అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి 2024 సంవత్సరంలో జూలై 17వ తేదీ బుధవారం రోజు తొలి ఏకాదశి పండుగ అయితే రాబోతుందండి. అందుకని మనం తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజు ఎవరిని పూజించాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస దీక్షను ఎలా విరమించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి తొలి ఏకాదశి పండుగ ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథి రోజు అయితే వస్తుందండి. ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, అలాగే పేలాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున ఆ వైకుంఠ నాథుణ్ణి పూజించినట్లయితే మన జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయని, అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందని, మోక్షం కలుగుతుందని పురాణాల్లో అయితే తెలుపబడి ఉందండి. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి పునర్జన్మ ఉండదని అంటారండి. అలాగే మోక్షప్రాప్తి కలుగుతుందని, ఇంకా వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని అంటారు. అందుకని ఈ రోజున తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి అయితే వెళ్తారండి. స్వామివారు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటారు. స్వామివారు ఈ రోజున శయనిస్తారు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని అంటారండి. అయితే మనకి ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి వరకు మనకి 4 నెలల కాలం అయితే ఉంటుందండి. ఈ 4 నెలల కాలంలో చాలా మంది చాతుర్మాస్య దీక్షలు అనేవి చేస్తారండి. అయితే ఇప్పుడు ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున ఇంట్లో పూజ సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత తలంటు స్నానం ఆచరించి పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పువ్వులతోటి మామిడి తోరణాలతోటి అందంగా అలంకరించుకోవాలండి. ద్వారబంధాన్ని కూడా అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మన నిత్య దీపారాధన చేసుకోవాలండి. ఆ తర్వాత మనం స్వామివారికి పూజ చేసుకోవాలండి. స్వామివారికి నిర్వహించే ఈ పూజ మీరు పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి. మీరు విడిగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేయాలి అని అనుకుంటే అక్కడ పసుపుతో వాళ్ళకి బియ్య పిండితో అందమైన ముగ్గులు అనేటివి పెట్టుకోండి. అలాగే దానిపైన ఒక పీఠను కూడా ఉంచి ఆ పీఠకు కూడా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకోండి. ఈ పీఠ పైన స్వామివారి శంఖుచక్ర నామాలు వేసుకోండి. పూజ చేసుకునే పీఠను అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత ఆ పీట పైన ఏదైనా పసుపు రంగు క్లాత్ ఉంటే వేసుకోండి. పసుపు రంగు క్లాత్ లేకపోతే మీ దగ్గర ఏ కలర్ క్లాత్ ఉంటే అదైతే వేసుకోండి. ఈ క్లాత్ కొత్తదైనా పర్వాలేదు, లేదు అంటే పాతది ఉతికిందైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత మీరు మీ దగ్గర ఉన్నటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన ఫోటో ఏదైనా పూజలో పెట్టుకోండి. అంటే విష్ణుమూర్తి ఫోటో కానీ, లేదు అంటే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కానీ, ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన వారి ఫోటోని అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే పెట్టుకుంటున్నానండి. స్వామివారి ఫోటోని ముందుగానే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లతో అందంగా అయితే అలంకరించుకోండి. ఇప్పుడు స్వామివారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి పువ్వులతోటి అందంగా అలంకరించుకోండి. ఈ రోజున స్వామివారికి తప్పకుండా తులసిమాలను సమర్పించండి, చాలా మంచిది. మనం స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా స్వామివారికి పూజలో అలంకరణ అనేది ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మీకు వచ్చిన విధంగా, మీకు నచ్చిన విధంగా అలంకరణ అనేది చేసుకోండి. అలాగే నేను పూజలో స్వామివారి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర స్వామివారి విగ్రహం లేకపోతే మీరు స్వామివారి ఫోటోకే పూజ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ పూజలో లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టుకుంటున్నానండి. స్వామివారి పూజలో ఇలా అమ్మవారిని స్వామివారిని కలిపి పూజించడం వల్ల చాలా మంచిదండి, చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అందుకనే నేను ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టుకుంటున్నానండి. మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా పూజ చేయాల్సింది వినాయకుడికి కాబట్టి మనం పూజలో వినాయకుడిని కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అందుకని నేను నా దగ్గర ఉన్నటువంటి చిన్న వినాయకుడు విగ్రహం అయితే పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ వినాయకుడు విగ్రహం లేకపోతే మీరు అప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ పూజను పూజా మందిరంలో కనుక చేసుకున్నట్లయితే మనకి పూజా మందిరంలో ఎలాగో వినాయకుడు ఫోటో ఉంటుంది కాబట్టి మనం సపరేట్ గా వినాయకుడిని పెట్టుకోవాలని ఏమీ లేదండి. మనం ఆ ఫోటోకి పూజ చేసుకుని తర్వాత మనం స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు నేను పూజలో పెట్టుకున్నటువంటి స్వామివారి అమ్మవారి విగ్రహాన్ని అలాగే గణపతి విగ్రహాన్ని పువ్వులతోటి అందంగా అయితే అలంకరించుకున్నానండి. ఇప్పుడు పూజలో మనం నిండుగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలండి. వెంకటేశ్వర స్వామివారి పూజ అంటే పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ స్వామివారికి పిండి దీపాలలో దీపారాధన అంటే చాలా బాగా ఇష్టమండి. అందుకని మనం ఈ పూజలో పిండి దీపాలను అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ పిండి దీపాలను ఎక్కడా కూడా విరిగిపోకుండా అందంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అయితే
మనం స్వామివారికి చేసే ఈ పూజలో ఎన్ని పిండి దీపాలు పెట్టుకోవాలి అని అంటే అది మన ఇష్టం అండి. 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక్క దీపమైనా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 7 పిండి దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే స్వామివారికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టం కదండి, అందుకని నేను ఇక్కడ 7 దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి. అయితే మనం ఈ రోజున దీపారాధన ఆవు నెయ్యితో చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు మీరు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పిండి ప్రమితల్లో ఒక్కొక్క పువ్వొత్తును అయితే వేసి పెట్టుకుంటున్నానండి. మీరు ఈ దీపారాధన కోసం పువ్వొత్తులనైనా ఉపయోగించవచ్చు అండి, లేదు అంటే పొడుగు ఒత్తులు ఉంటాయి కదండి వాటినైనా ఉపయోగించవచ్చు. పువ్వొత్తు ఒకటే వేస్తున్నారు ఏంటి అని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చండి. ఒక ఒత్తుతో దీపారాధన చేయకూడదు అంటారు కదా, మరి మీరు ఒక ఒత్తే వేస్ట్ చేస్తున్నారేటండి అని మీకు డౌట్ అయితే రావచ్చండి. పువ్వు ఒత్తు మనం ఒక ఒత్తుతో చేస్తే 2 ఒత్తులతో దీపారాధన చేసినట్టు అవుతుందండి. అదే మనం పొడుగు ఒత్తులను తీసుకుంటే 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తులా చేసి మీరు దీపారాధన అనేది చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జవాది పౌడర్ని తీసుకుని పూజ పీట పైన అలాగే మనం దీపారాధన కోసం పెట్టుకున్నాం కదండి ఆయిల్ వేసి, ఈ ఆయిల్ లోని కొద్ది కొద్దిగా మనం ఈ జవాది పౌడర్ని అయితే వేసుకోవాలండి. అలాగే స్వామి వారి దగ్గర అమ్మవారి దగ్గర కొద్ది కొద్దిగా జవాది పౌడర్ని వేసుకోవాలండి. ఎందుకంటే ఈ జవాది పౌడర్ని వేసుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. సుగంధభరితమైన పూజ అంటే స్వామి అమ్మవారికి చాలా ఇష్టం అండి, అందుకని తప్పకుండా మీరు జవాది పౌడర్ని అయితే వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటుంది కదండి దాన్నైనా మీరు మెదుపుకుని మీరు పూజా పీట పైన అలాగే స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఇలా వేసుకోండి. నేను జవాది పౌడర్ పచ్చకర్పూరం 2 కూడా వేశానండి. ఇలా నేను పూజకు కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలండి. పిండి దీపాలు తప్ప మనం పూజలో ఏ దీపాలు పెట్టుకుంటే వాటన్నిటినీ కూడా వెలిగించుకోవాలండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపలక్ష్మికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలండి. మీరు పూజలో మీ దగ్గర స్వామివారి శంకు చక్ర దీపాలు ఉంటే వాటిని కూడా పూజలో పెట్టుకోవచ్చు అండి. నా దగ్గర లేవు, అందుకని నేను పెట్టుకోలేదు. ఇప్పుడు ముందుగా ఆచమనం చేసుకుని ఆ తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలండి. ఇప్పుడు కలస మంత్రాన్ని చెప్పుకుని కలసంలో ఉన్న నీటిని పుష్పంతో కదుపుతూ గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుమని ఈ శ్లోకాన్ని చెప్పుకుని మనం ఈ వాటర్ ని పూజా పీఠ పైన అలాగే పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ముందుగా గణపతికి పూజ అనేది ప్రారంభించుకోవాలి. గణపతికి మీరు షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవచ్చు అండి. స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం, నీరాజనం ఇలా పంచోపచార పూజనైనా నిర్వహించుకోవచ్చు. స్వామివారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అని అంటే బెల్లం ముక్కని కానీ అటుకులు కానీ లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలండి. స్వామివారికి నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షింతులను పువ్వులను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలండి. స్వామివారికి ఈ పూజలో ఏవైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసుకుంటే క్షమించు తండ్రి అని, అలాగే ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలా చూడమని స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోండి. ఇప్పుడు స్వామివారిని 3 కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి చెప్పి నమస్కారం అయితే చేసుకోండి. విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవాలండి. అయితే మనం స్వామివారికి పూజ చేసే ముందు మనం ఇక్కడ పూజలో పిండి దీపాలు పెట్టుకున్నాం కదండి, అవి అయితే వెలిగించుకోవాలండి. పిండి దీపాలను వెలిగించుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర 2 అక్షింతలను వేసి దీపాలకి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామివారికి పూజను ప్రారంభించే ముందు గోవింద గోవింద అని అనుకోండి, లేదు అంటే ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజనైతే ప్రారంభించాలండి. స్వామివారికి రోజున షోడశోపచార పూజ నిర్వహిస్తే చాలా మంచిదండి. మాకు అంత టైం లేదండి అనుకున్న వారు స్వామివారికి పంచోపచార పూజన నిర్వహించుకోండి. 2 అక్షింతలను 2 పుష్పాలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం అయితే పలకండి. ఆ తర్వాత స్వామివారికి మీరు పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు ఇవన్నీ కూడా సమర్పించాలండి. అలాగే స్వామివారికి ఈ రోజున తులసి దళాలను అయితే సమర్పించాలి తప్పకుండా. మనం ఈ రోజనే కదండి స్వామివారికి ఎప్పుడు పూజ నిర్వహించుకున్నా కూడా తులసి దళాలు సమర్పించకుండా పూజ అనేది చేయకూడదండి. తప్పకుండా ఒక తులసి దళాన్నైనా స్వామివారికి సమర్పించాలి. ఇప్పుడు స్వామివారి స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలతోటి పూజ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత స్వామివారికి మీరు ఈ రోజు పసుపు రంగు పువ్వులతో పూజ అయితే చేసుకోండి, మంచిది. ఇలా మీరు స్వామివారికి పువ్వులతోటి తులసి దళాలతోటి పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ పువ్వులు లేకపోతే అప్పుడు స్వామివారికి అక్షింతలతోటే మనం పూజ అనేది నిర్వహించుకోవాలి. స్వామివారి స్తోత్రాలు, శ్లోకాలు, అష్టోత్రాలు ఇవేమీ మాకు రావండి అనుకునేవారు ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే గోవింద 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 అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి కూడా షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోండి. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ
దర్శనం అయితే తప్పకుండా నిర్వహించుకోవాలండి. అలాగే అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే మంచిదండి. ఈ విధంగా అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ మీరు పూజ అయితే చేసుకోండి. మాకు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు చదవడం కూడా రాదండి అని అనుకునేవారు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఇక్కడ మనం స్వామివారి ఫోటో పెట్టుకున్నాం కదండి, స్వామివారి ఫోటోకు కూడా మనం పూజ అనేది చేసుకోవాలండి. ఇలా స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కూడా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా ప్రత్యేకంగా పేలాల పిండిని అయితే నివేదిస్తారండి. ఈ రోజు తప్పకుండా స్వామివారికి జొన్న పేలాల పిండిని నివేదించాలి. ఈ తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని ఎలా తయారు చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అలాగే ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ని అలాగే పాలు వీటిని కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఈ రోజున మీరు స్వామివారికి వేటినైనా నైవేద్యంగా సమర్పించవచ్చండి. అలాగే అమ్మవారికి కూడా మీరు నైవేద్యం అయితే సమర్పించాలండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. తర్వాత మీరు స్వామి అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి. ఇక్కడ స్వామివారికి ఆకు వక్కల్ని తాంబూలంగా అయితే సమర్పిస్తున్నానండి. అమ్మవారికి గాజులు పండ్లు ఆకు వక్క పసుపు కుంకుమ పువ్వులు వీటిని అయితే అమ్మవారికి తాంబూలంగా సమర్పిస్తున్నాను. అలాగే ఈ రోజున తప్పకుండా పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయని కూడా నివేదించాలి. తర్వాత స్వామి అమ్మవార్లకు సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించి ఇప్పుడు కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. ఈ రోజున స్వామి అమ్మవార్లకు ముత్యాల హారతిని సమర్పిస్తే చాలా మంచిదండి. స్వామి అమ్మవార్లు చాలా సంతోషిస్తారు. ఇప్పుడు రెండు అక్షంతలను పుష్పాలను తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలండి. పూజలో ఎటువంటి తప్పులు చేసినా పొరపాట్లు చేసినా క్షమించమని స్వామి అమ్మవార్లను వేడుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఏకాదశి పూజ అనేది పూర్తవుతుంది. ఏకాదశి రోజు ఈ విధంగా పూజ చేసుకుంటే ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే, ఈ ఏకాదశి పూజ అనేది ఒక్క రోజు పూజ కాదండి, మొత్తం 3 రోజులు అయితే ఉంటుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం అనేది మనం దశమి రోజు నుండే ఉండాలండి. ఏకాదశికి ముందు రోజే మనకి దశమి అండి. దశమి రోజు రాత్రి అన్నం తినకుండా అల్పాహారం ఏదైనా తీసుకోవాలండి, అంటే పాలు పండ్లు అలాంటివి తీసుకోవాలి. ఇంకా ఏకాదశి రోజు ఈ రోజు అంతా కూడా ఉపవాసం అయితే ఉండాలండి. ఉపవాసం ఉంటే చాలా మంచిది, అలా ఉండలేము అని అనుకునేవారు ఈ రోజు పండ్లు పాలు మాత్రమే తీసుకోవాలండి. ఈ రోజున అన్నం మాత్రం అస్సలు తినకూడదండి, ఎందుకంటే ఏకాదశి రోజు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడండి. ఈ రోజున మనం బియ్యంతో తయారు చేసినటువంటి అన్నం తిన్నట్లయితే బియ్యంలో ఉన్న మురాసురుడు మన కడుపులోకి చేరి మనకి అనారోగ్యాన్ని అయితే కలిగిస్తాడని, అందుకని ఈ రోజున అన్నం అస్సలు తినకూడదని అంటారండి. ఈ ఏకాదశి రోజున స్వామివారికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. ఇంకా ఏకాదశి తర్వాత మనకి ద్వాదశి వస్తుందండి. ఈ ద్వాదశి రోజున కూడా స్వామివారికి ఉదయాన్నే పూజ చేసుకోవాలి. పూజ చేసుకుని స్వామివారికి మహానైవేద్యం సమర్పించి స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించి ఆ తర్వాతే మనం ఉపవాస దీక్ష అనేది విరమించుకోవాలండి. అది కూడా ద్వాదశి గడియలు ఉండగానే మనం ఉపవాస దీక్షను ముగించాలి. ఒకవేళ మనం ద్వాదశి గడియ ముగిసిన తర్వాత కనుక మనం ఈ ఉపవాస దీక్షను విరమిస్తే మనకి ఈ పూజా ఫలితం అనేది దక్కదండి. ఈ రోజున స్వామివారికి మహానైవేద్యంగా బెల్లంతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ చక్కెర పొంగల్ని కానీ ఇలా వేటినైనా మనం స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించాలండి. ఇప్పుడు పూజ ఎలా చేసుకున్నామో అలాగే మనం స్వామివారికి ఏకాదశి రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలండి. అలాగే ద్వాదశి ఉదయం మనం స్వామివారికి ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలి. చాలా మంది ద్వాదశి రోజు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉపవాస దీక్ష అనేది విరమిస్తారండి. మీకు ఒకవేళ గుడికి వెళ్ళడానికి వీలు లేకపోతే అప్పుడు స్వామివారికి మీరు ఇంట్లోనే పూజ చేసుకుని ఉపవాస దీక్ష అనేది విరమించుకోవచ్చండి. ఇప్పుడు ఏకాదశి పూజను చేసుకున్న వారు ఎటువంటి నియమాలను పాటించాలి అని అంటే, ఈ ఏకాదశి పూజను చేసుకున్న వారు ఏకాదశి రోజున అసలు అన్నం అనేది భుజించకూడదండి. ఈ రోజున అన్నం భుజించకుండా ఉపవాసం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కందమూలాలు కానీ లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ పండ్లు కానీ ఇంకా సగ్గు బియ్యంతో చేసినటువంటి వాటిని కానీ మీరు ఆహారంగా అయితే తీసుకోవచ్చండి. ఇంకా ధాన్యాలు పప్పులు బఠానీలు శనగలు చిక్కుడు పిక్కలు ఇటువంటివి ఏవి కూడా ఆహారంగా అయితే తీసుకోకూడదండి. అలాగే ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి ఆకులు అనేవి కొయ్యకూడదండి. మీరు పూజ కోసం ముందుగానే తులసి ఆకులను కోసుకుని పూజ కోసం ఉపయోగించుకోండి. అలాగే ఏకాదశి రోజు రాత్రి అంతా కూడా జాగరణ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ జాగరణ చేయలేమో అని అనుకునే వారు నేలపైన పడుకోవాలండి, మంచం పైన అస్సలు పడుకోకూడదు. అలాగే ఈ రోజున మాంసాహారం మద్యపానం జోలికి అస్సలు పోకూడదండి. అలాగే ఈ రోజున గొడవలకు దూరంగా ఉండాలండి. అలాగే చిన్నపిల్లలపైన చేయి చేసుకోవడం కోపపడడం లాంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలను పాటిస్తూ ఏకాదశి రోజున స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేని వారు ఈ రోజున స్వామివారి గుడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. అంతేనండి, చూసారు కదా తొలి ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.